नमस्ते वेलकम टू एबीसी न्यूज़ नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस नगरानी कालुष्य रहितं चेस्ता मीडिया समावेशंलो गुडा चेयरमैन गर्नी कृष्ण బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన బీసీ నాయకులు రాజమహేంద్రవరం వై జంక్షన్ లో పాలాభిషేకం నగరాన్ని కాలుష్యరహితంగా ఉంచాలని గుడా ప్రయత్నిస్తోందని గుడా చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరంలోని గుడా జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే కలను సాకారం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్టు గన్ని కృష్ణ అన్నారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్ నుంచి గౌతమ్ ఘాట్ వరకు ఈ రివర్ ఫ్రంట్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు చేసి త్వరలో జరిగే గుడా పాలకవర్గ సమావేశంలో చర్చించి ఆమోదిస్తామన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన జయహోబీసీ కార్యక్రమం విజయవంతమైందన్నారు. చంద్రబాబు రాజకీయ చానుక్యం ముందు ఎవరూ నిలబడలేరన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పక్కన దగ్గుపాటి వెంకటేశ్వరరావు చేరడాన్ని తప్పుపట్టారు. దగ్గుపాటి కుటుంబం తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాల వల్ల స్వర్గీయ ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో గుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రామ్ కుమార్ పాల్గొన్నారు. ఇది వాళ్ళు త్వరగా పూర్తయితే మటుకు మన ఈస్ట్ గోదావరి కూడా కాకినాడ కోరనీ ఫారెస్ట్ కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రూపొందుతుంది. ఎందుకంటే నేను చెప్పేది కూడా ఏంటంటే ఈ చరిత్రాత్మకమైన కట్టడాలన్నింటి కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేసే విధానం చాలా గొప్పగా ఉంది అక్కడ. ఇది ఇది కేవలం అది ఒకటే కాదు, మనుషులు హెరిటేజ్ సైట్ కాకుండా ఆ తర్వాత అక్కడ సాధ్యం వరకు ఈ మోటార్ వెహికల్స్ ని మోటార్ వెహికల్స్ అంటే ఇన్ సెన్స్ ఈ ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఉంటాయో అవన్నీ లిమిట్ చేయడం, ఎక్కువ జనసాంద్రత ఉన్న ఏరియాలో ఎక్కువ అటువంటి చోట్ల ఈ ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ కానీ ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం, అదేవిధంగా హెరిటేజ్ మొత్తం ఈ టూరిజానికి మంచి ప్రాముఖ్యత ఉంది. టూరిజానికి మాత్రం అది ఇట్స్ బెస్ట్ అనమాట. వాళ్ళు ప్రతి చోట కూడా టూరిజంకి చాలా డెవలప్ చేయాలి. ఎందుకంటే టూరిజం అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూరోపియన్ కంట్రీ చాలా కంట్రీస్లో టూరిజం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన జయహోబీసీ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు వరాల జల్లులు కురిపించి బీసీలపై తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రేమను చూపించారని అన్నారు. బీసీ సామాజిక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీసీ నాయకుల కోరిక మేరకు ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చి వచ్చే బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ల ద్వారా పార్వతీ సుందరి, తలారి ఉమాదేవి, కడలి రామకృష్ణ, బీసీ నాయకులు రెడ్డి రాజు, నక్కా చిట్టిబాబు, కురగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏ రోజు కూడా మా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి పని మేము చేయము, రేపు రాని అనేది మా ఇంటి దగ్గర ఉండదు. మేము మాకు ఇచ్చిన వాళ్ళకి ఉన్నటువంటి అవకాశాలు ఉపయోగించుకొని ఎవరు వచ్చినా వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం, వాళ్ళని డిసిప్లిన్గా నడుపుతున్నాం, అందరి సహకారంతో. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాను సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప నాకు వచ్చేతలు ఏం చేయాలో చంద్రబాబు చేస్తారో దాన్ని దాన్ని ఏ విధంగా మేము దాన్ని అనుకరించారో మీకు ఆయన మాకు ఇవ్వాల్సినటువంటి సిగ్నల్స్ మాకు ఇచ్చారు సార్ ఏనాడు. కానీ అడగడానికి ప్రజాస్వామ్య పడుతుంది ఎవరికైనా ఉండదు. కానీ మన మంత్రి లేదా మా రాజధాని లేదా ఈయన బీసీఐ ఈయనకి లేదు కాబట్టి ఎవడైనా అడగచ్చు. అడగడానికి కూడా
నా మట్టుకైతే నాకు సిద్ధాంతం ఉంటుంది. నేను అడిగేటప్పుడు నేను నన్ను సరిపోతానా లేదా అనేది మాత్రం నేను ఆలోచిస్తాను. నేను అడిగేటప్పుడు దానికి నేను అర్హున్నా కాదా అని ఆలోచిస్తాను. నా మనసత్వం కొంత మనసత్వాలు వేరేగా ఉంటాయి కాబట్టి నేను అర్హుడు అని కూడా నాకు చేయండి సార్ అని అడుగుతాను. నేను ఇక్కడ పార్టీలోకి వచ్చినప్పుడు ఉప్పు అడగండి అని చెప్పారు ఎవరు కొంతమంది నీకు ఇస్తారా అని ఆయన తెలిసి ఇస్తారు అవసరమైతే. నేను మాత్రం నాకు అక్కర్లేదు నేనేం అడగనని చెప్పాను. అలాగే ఆయన అంతలో ఆయనే నాకు రెండు మంచి కమిటీల్లో మెంబర్గా వేసి ఆయన తెలుసు చంద్రబాబు నాయుడు గారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్పై రాజమహేంద్రవరంలో అవగాహన సదస్సు జరిగింది. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ గుంటూరు వారి ఆధ్వర్యంలో హోటల్ షెల్టన్లో జరిగిన ఈ సదస్సులో పలువురు వైద్యులు పాల్గొని మాట్లాడారు. మహిళలకు సోకే క్యాన్సర్లపై స్త్రీల వ్యాధి నిపుణులు డాక్టర్ లీలా వివరించారు. రొమ్ములో కలిగే కణితులను ఎలా నివారించాలి, తీసుకోవలసిన జాగ్రత్తలపై డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వివరించారు. ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ ఎర్లగడ్డ మాట్లాడుతూ రేడియేషన్ ద్వారా క్యాన్సర్ చికిత్స విధానాలపై వైద్యులకు అవగాహన కల్పించారు. క్యాన్సర్కు ముఖ్య కారణం ఆధునిక జీవన శైలి, పొగ త్రాగటం, మద్యం సేవించటం, అధిక కొవ్వు కలిగిన పదార్థాలు సేవించటం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవటమని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ కస్తూరి, డాక్టర్ ఆకుల గంగాభవాని, అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ సభ్యులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ సెట్టిబల్ జగౌడ, ఈడిగా, శ్రీశయన కులస్తులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్పొరేటర్ పాలిక శ్రీను ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని గౌతులచ్చన విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరంలోని రామకృష్ణ థియేటర్ నుంచి వైజంక్షన్లోని గౌతులచ్చన్న విగ్రహం వరకు ర్యాలీగా చేరుకుని అక్కడ గౌతులచ్చన్న విగ్రహం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిక శ్రీను మాట్లాడుతూ తమ కులస్తుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. దీనికి కృషి చేసిన సంఘం రాష్ట అధ్యక్షుడు కొనగళ్ల సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి పితాని సత్యనారాయణ, శాసనమండలి ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యంలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు రెడ్డిరాజు, సూరంపూడి శ్రీహరి, గుత్తుల రామచంద్రరావు, గుత్తుల దుర్గారావు, బుడ్డిగ రవి, బుడ్డిగ రాధ, పిల్లి చిన్నోడు, దారా అన్నవరం, సూరంపూడి అప్పారావు, సివి రామచంద్రరావు, పిల్లి బుజ్జి, పిల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన బీసీ జై హో బీసీ సభలో షెట్టిబలిజా గౌడ, ఈడిగా, శ్రీసేన యాత కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయగానే మా జాతీయ సంఘీయులందరూ కూడా ఒక పండగ రోజు కింద ఈ రోజున జనవరి 27వ తేదీని మేము పండగ రోజు చేసుకుంటున్నాం. మా జాతి పుట్టినరోజుగా చేసుకుంటున్నాం. ఎందువల్ల అంటే జ్యోతిరాజ్ పూలు అనే వ్యక్తి మా వయసు మాకు తెలియదు కానీ నిజమైన జ్యోతిరాజ పూలు ఎవరు ఉన్నారంటే భారతదేశంలో మా నాయకుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటున్నాం గర్వంగా. ఎందువల్లంటే అణగారిన వర్గాలు అన్నది కూడా దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క జాతి సంఘంలో ఉన్నటువంటి అణగారి పిల్లలు, అనాథ పిల్లలందరూ కూడా, నిరుపేద పిల్లలందరూ కూడా చదివిస్తానికి ఆర్థిక సాయం చేయడంలో ముందు పాత్ర పోసినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మా జాతి సంఘం అంతా కూడా రుణపడి ఉంటుందని, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సభాపరంగా చెప్పుకున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా అందరికీ పెద్ద దిక్కున కేఈ కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా పితాని సత్యనారాయణ గారి మంత్రివర్యులు, అదేవిధంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా కొనగల నారాయణ గారి ఎంపీ గారికి ఇలా చెప్పుకుంటున్న మా జాతి నాయకులందరూ కూడా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అందరికీ కూడా పోరాటం చేసి మాకు చంద్రబాబు నాయుడు కూడా చెప్పి మంచిగా చెప్పి మాకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మా పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ఈ జిల్లా గౌడా సెట్టిపల్లి శ్రీసేన సంఘాల తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిస్తూ ఈ జీవితాంతం కూడా రుణం ఉన్నంత వారు కూడా మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు నమ్ముకుంటూ తెలుగుదేశం పార్టీలోనే మా జాతి అంతా కూడా ప్రయాణిస్తుందని ఈ సభా పూర్వం నుంచి
చేనేత కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం పట్ల వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఫ్రంట్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పేటలోని ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం నుంచి బాణసంచ పేల్చుకుంటూ గణేష్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. చేనేతలకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయూతనివ్వలేదని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు అన్నారు. చేసిన విజ్ఞప్తులను పరిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చేనేత కులాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. చేనేత కార్పొరేషన్కు చట్టబద్ధత కల్పించడంతో పాటు 2,000 కోట్లతో ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చేనేతలను జౌలి నుంచి మినహాయించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అండగా నిలిచి 2019లో మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంటికాడికి బీసీలు అండగా ఉండే నన్ను ఎన్నో వరాలు ప్రకటించారండి. 7 శతాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న కార్పొరేషన్, ముఖ్యంగా 7 శతాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న కార్పొరేషన్ ముఖ్యమంత్రి వారు నిన్న మా వరాలు చదువు కురిపించారు. ముఖ్యంగా దానికి మేము మా దేవాంగ సంఘం తరఫున, ప్రత్యేకంగా మా తెలుగుదేశం పార్టీ దేవాంగ సంఘం తరఫున కూడా విభజన తెలుపుతున్నామండి. నిన్న ముఖ్యంగా దేవాంగులకి 100 నుంచి 150 యూనిట్లు కరెంటు ఉచితంగా పెంచడం, జరిగింది. జీవిత బీమా ఇవ్వడం జరిగింది. ఇలాగా ఇప్పుడు మన చేనేతలు ఎవరైనా సరే వాళ్ళకి ఆర్థికంగా నిలవడానికి మగ్గాలు ఉన్నవారు వాళ్ళు మగ్గం మీద నేతలు వేసి వారికి ఆత్మకి కూడా ఇవ్వడానికి కూడా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్ని ఎన్నో పథకాలు ఇచ్చిన నాయకులు, ఏకైక నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి మా చేనేత తరఫున తెలుగుదేశం గవర్నమెంట్కి మన బీసీలందరూ కూడా అండగా ఉండి రానున్న కాలంలో కూడా మన ఇవన్నీ అమలుకు రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే సమర్థుడు, ఉన్నవాళ్ళు ఎవరు కాదని మేము గట్టిగా నమ్మి మీ వాళ్ళ గుడ్డి కూడా చెప్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. మనం అందరం కూడా ఏకంగా ఉండి ఆయన ఎంట ఉండి మనకి న్యాయం చేసి వాళ్ళకి న్యాయం చేసి మనం చూపించాలని మన పెద్దలందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావును సత్కరించారు. విలేకరుల సమావేశంలో ఫ్రంట్ అధికార ప్రతినిధి కెకె సంజీవరావు, అధ్యక్షులు కాలేపు సత్యనారాయణమూర్తి, కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి, తీడా నరసింహమూర్తి, బల్లా శ్రీనివాస్, రొబ్బి విజయశేఖర్, పిచ్చుక అనిల్ కుమార్, ఫరి నాగేశ్వరరావు, కార్పొరేటర్ తంగెళ్ల బాబి తదితరులు పాల్గొన్నారు. బాలికల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి వారిని శాస్త్రవేత్తలుగా తయారు చేయాలని ప్రముఖ వైద్యురాలు సి కవిత అన్నారు. ఈ విషయంలో కృషి చేస్తున్న రేవతి సైన్స్ ఫౌండేషన్ను ఆమె అభినందించారు. రామచంద్రపురం మోడల్ కళాశాల ఆవరణలో జరిగిన రేవతి సైన్స్ ఫౌండేషన్ అవార్డు 2019 కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యురాలు రేణుకాదేవికి సంతాపం వ్యక్తం చేసి ఆమె జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అయస్కాంత సమీకరణాల పట్టికతో కూడిన ఆమె ఫోటోను ఆవిష్కరించి మాట్లాడారు. Thank you.
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ సి స్టాలిన్ మాట్లాడుతూ, సైన్స్ అంటే ఆచరణ అని, దానిని జీవితంలో భాగంగా అలవర్చుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు కనుగొనేందుకు సైన్స్ పునాది అని వివరించారు. అనంతరం పలువురికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోడర్న్ విద్యా సంస్థల అధినేత లైన్ జీవీరావు, రేవతి సైన్స్ ఫౌండేషన్ అధ్యక్షులు కె కృష్ణసాయి, వైద్యులు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బాలికలకి అశ్లాంతత్వం, ధర్మాలు, అంశం మీద రాష్ట్ర స్థాయిలో ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. ఇందులో సుమారుగా 70 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అందులో నుంచి 40 ఎంపిక చేసి వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. వాటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ బహుమతులు కూడా ఇవ్వబడతాయి. ఎగ్జిబిషన్ అయిన తర్వాత విద్యార్థికి సైంటిఫిక్ టాక్, ఆ మ్యాగ్నటిజం అటువంటి కార్యక్రమం నిర్వహించడం, మధ్యాహ్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల యొక్క వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా బాలిక యందు సైన్స్ పట్ల అభిరుచి, ఆసక్తి పెంచాలనేటువంటిది రాజకీయ సైన్స్ ఫౌండేషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. బాలికల్లో శాస్త్రీయ దృక్పథం పెరిగి వారు భావిభావత శాస్త్రవేత్తగా తయారు చేయాలనేటువంటిది ఈ ఫౌండేషన్ యొక్క ప్రధాన లక్ష్యంగా విద్యార్థులందరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సహకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేసేది చంద్రబాబు ఒక్కరేనని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోల్ నుంచి రంగాపురం వరకు 5 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. బిక్కవోలు ప్రజలు పడుతున్న రహదారి కష్టాలను గుర్తించి 5 కోట్లు మంజూరు చేయించి రంగాపురం రోడ్డును నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. ఫిబ్రవరి 21వ తేదీ నాటికి నిర్మాణం పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డును నిర్లక్ష్యంగా వదిలేయటం వల్ల ప్రజలు కష్టాలు పడ్డారని, ఇక ప్రజలకు బాధలు తప్పినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బేరా వేణమ్మ, పంచాయతీరాజ్ ఏఈ నవీన్, ఎస్ఐ వినయ్ ప్రతాప్, టీడీపీ నాయకులు కానాటి అప్పలస్వామి, ఈలి సిద్ధార్థ, శ్రీధర్ తదితర పాల్గొన్నారు. వల్ల చాలా మేరకు దాదాపు 2/3 భాగాన్ని ఇవాళ సిమెంట్ రోడ్డుగా మార్చేయడం జరుగుతూ ఉంది. ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగేటప్పుడు గ్రామస్తులు గ్రహించాల్సిన అవసరం కూడా, కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా మీరు ఇబ్బంది పడినా శాశ్వతంగా మీకు ఈ రోడ్డు చక్కటి పరిష్కారం. అటువంటిది మీరు తాత్కాలికమైన ప్రయోజనం కోసం సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ద్విచక్ర వాహనాల పైన ప్రయాణం చేసి ఆ రోడ్డుని పాడు చేసినట్లయితే అది శాశ్వతంగా ఏదైతే ప్యాచెస్ పడినాయో ఆ ప్యాచెస్ని రిపేర్ చేయడం వీలు కాని పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన మరి ఇప్పుడు మేము తిరిగినప్పుడు కొంతమంది 2-వీలర్స్ వేసుకుని అక్కడ తిరగడం వలన ఆ ఇంప్రెషన్స్ పడినాయి. ఆ ఇంప్రెషన్స్ని పూర్తి చేయడం కానీ మాస్కులు వేయడం కానీ వీలు కాని పరిస్థితి. దానివలన రోడ్డు ఇబ్బంది పాలవుతుంది. ఆ విషయాన్ని పాఠశాలలు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాహనదారులు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామ ప్రజానీకం కొద్ది రోజుల పాటు సహకరించినట్టయితే తప్పనిసరిగా మీకు చక్కటి రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో వైసీపీ పాదయాత్రలు చేయాలని రకరకాల కార్యక్రమాలు చేపట్టడం కోసం ఇక్కడ ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇవాళ ఒకసారి పాదయాత్ర చేసి ఇక్కడ ఏ విధంగా రోడ్డు నిర్మాణం జరుగుతుందనేది కూడా ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉందని వైసీపీ నాయకులు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. గతంలో మీ ప్రభుత్వం అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వమే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా మీ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో ఈ రోడ్డు కోసం ఏ విధమైన మీరు కృషి చేశారు? ఆ కనీసం 1 లక్ష రూపాయల పని కూడా ఈ రోడ్డు పైన ఆ రోజున మీరు ఎవరూ చేయలేదు. ఇవాళ 5 కోట్ల రూపాయలు మనం మంజూరు చేసి పనిచేస్తూ ఉన్నాం. పనిచేసే ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరాన్ని కాలుష్యరహితం చేస్తాం, మీడియా సమావేశంలో గూడా చైర్మన్ గన్ని కృష్ణ. టీడీపీ బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది, మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు.
సేవకు కృతజ్ఞతలు తెలిపిన బీసీ నాయకులు. రాజమహేంద్రవరం వై జంక్షన్ లో పాలాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.